వారాంతాలలో ఎన్ని డ్రంకెన్ డ్రైవ్లు నిర్వహించినా వాహనదారులలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించట్లేదు. హైదరాబాద్లో మరో డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదం జరిగింది. తాగి వాహనాలు నడపొద్దు అంటూ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మందుబాబులు వీటిని ఏవీ పట్టించుకోవటం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వాళ్ల ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా తీస్తూ ఉన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇద్దరు ప్రాణాలను తీశారు డ్రంకెన్ డ్రైవర్లు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 2లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి దూసుకు వెళ్లింది. అక్కడికక్కడే ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిని రెయిన్బో హాస్పిటల్లో పనిచేస్తున్న అయోధ్యరావు దీపక్గా గుర్తించారు. అయితే తప్పతాగి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు.